problem was that we were not getting the clue. So special team effort chesi different angles nunchi work out chesi case detect cheyadam jarigindi. It's a very very important case mana city kosam. Dinlo Avtaram and his team vallu chala work out chesaru. Ante Suresh Babu garu Prabhakar garu aadharyamlo idanni jarigindi. దీనిలో 2016 డిసెంబర్ నుంచి మన అరెస్ట్ చేసిన దొంగడు చైన్ స్నాచింగ్ నైట్ పైకి ఎత్తమంట. కొన్నిసారి చైన్ స్నాచింగ్ తర్వాత మన పోలీస్ ఇమీడియట్లీ రోడ్ మీద వచ్చి చెకింగ్ చేస్తే ఆయనకు చూసి కొంచెం టర్న్ చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 4-5 times పోలీస్ చేత నుంచి చూశారు ఆయన. బట్ ఫైనలీ లాస్ట్ 6th May ఒక అటెంప్ట్ జరిగింది. దానికి వచ్చిన క్లూస్ తర్వాత సీసీటీవీ క్లూస్, ఇంతకుముందుకు వచ్చిన సీసీటీవీలో ఉన్న క్లూస్, దెన్ కొంచెం టెక్నికల్ డేటాస్ అన్ని తీసుకుని వర్కౌట్ చేస్తే స్లోలీ స్లోలీ 1-1 జీరో డౌన్ ఇన్ దిస్ అక్యూజ్. ఈయనకు దాదాపు ఒక 5-7 days సర్విలెన్స్ లో పెట్టడం జరిగింది. మా వాళ్ళు కంటిన్యూస్ చూసి ఆయన యాక్టివిటీస్ చూశారు. ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనకు ఇంట్రోగేట్ చేస్తే చాలా రివీలింగ్ ఫ్యాక్ట్స్ వచ్చింది. యాక్చువల్లీ A1 మీరు ఆ లిస్ట్ చూస్తే చంద్రశేఖర్, తర్వాత A2 చంద్రశేఖర్ రెడ్డి, A2 ఆయన బ్రదర్ గోపీనాథ్ రెడ్డి. స్టార్టింగ్ 2016 డిసెంబర్లో గోపీనాథ్ రెడ్డి స్టార్ట్ చేశారండి. ఈయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఈయన కొన్ని సిరింజ్ డ్రగ్స్ వస్తాయి, డ్రగ్స్ అది కూడా తీసుకుంటున్నారు. ఆయన పోర్ట్విన్ ఇంజెక్షన్స్ కూడా అప్పుడప్పుడు వాడుతున్నారు ఆయన, జస్ట్ టు హ్యావ్ సెడిషన్ అండ్ ఆల్. ఇది కాకుండా ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలా లేవీ స్టైల్లో ఖర్చు స్టార్ట్ చేశారు. ఈయనకు చూసి ఈయన బ్రదర్ కూడా టెంప్ట్ అయ్యారు. ఈ బ్రదర్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో A1 చంద్రశేఖర్ 22 ఇప్పటి వరకు చెప్పిన ఆయన ప్రకారం 22 ఆఫెన్సెస్ సింగిల్ గా చేశారు. అలాగా A2 11 కేసెస్ సింగిల్ గా చేశారు. మిగతా కేసెస్ వీళ్ళు కలిసి చేశారు. ప్రాపర్టీ డిస్పోజల్ లో వీళ్ళు మదర్ చాలా పెద్ద రోల్ ఉన్నాయి. మదర్ వీళ్ళకు ఎంకరేజ్ చేసి ఇది పని చేయించారంటే ఆ మదర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో A3 సరోజిని సో ముగ్గురుకు అరెస్ట్ చేసి ఈ అన్ని ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. దీనిలో 51 కేసెస్ ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రకారం 51 కేసెస్ స్నేచింగ్ కేసెస్ ఈ హాజ్ ఎక్సెప్టెడ్. దానిలో 1142.50 గ్రామ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 1 kg 142 gram 42.50 gram. ఈ 51 కేసెస్ లో పోయిన గోల్డ్ 1382.90 gram టోటల్. సో ఇంకా కొన్ని గోల్డ్స్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయి, అదే రిమాండ్ లో తీసుకొని రికవర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 5 bikes కూడా రికవర్ చేశాము. దానిలో 3 bikes ఈయన స్టోలన్ దొంగతనం చేసి దాని మీద ఈయన ఆఫెన్స్ చేసేవాడు. అలాగే 2 bikes ఈయన సొంత దగ్గర ఉన్నాయి, దాని మీద కూడా కొన్ని ఆఫెన్స్ చేశారంటే క్రైమ్ వెహికల్ కింద 5 vehicles కూడా తీసేయడం జరిగింది. నంబర్ ఆఫ్ కేసెస్ పోలీస్ స్టేషన్ వైజ్ గాజువాక పోలీస్ స్టేషన్ 21 cases స్నాచింగ్ కేసెస్, దువాడాకి 4, న్యూపోర్ట్ 3, స్టీల్ ప్లాంట్ 4, త్రీ టౌన్ 3, దెన్
Munagupaka PS, mana rural area lo 2, MVP 6, Gopalpatnam 1, Ankapalli Town 1, Parwada 1, Malkapuram 1, Airport 1, Port Town 1, Kanchepalam 1, Pendurthi 1. Total 51 cases as he accepted so far. Dhanlo property 1142.50 grams worth of 34,49,207 rupees approximately market value. Now, ఈ cases detect అయిన తర్వాత almost 37 cases are still left out in city to be detected. Particularly from PM Palam area and that area. We have some information. Another gang is, probably three members gang is there. We are trying to work out and we are hopeful shortly. So if we are able to catch that, probably all the snatching offenses we will be detecting. And I would say this is one of the most satisfying detection model chasing them. Because it is not the property recovery which is important. The confidence of the people who are there on the road, that morning walkers, evening walkers, like what they are footpath of point all over, and they should feel safe and secure in the city. That is what the main purpose of this, and we are things which how CCTV cameras can be helpful in detecting the case. This was the photograph we have taken from CCTV camera. This is the shirt which he was wearing. The same shirt we have recovered from him. And same another shirt is there where first person shirt. So, we could recover the exact things. Then this shirt is again, he's very clever. Immediately, one place nunchi poi, immediately he can change. One shirt in both sides. Immediately change chesi, darinchochu. So this, another side of the shirt in another photograph, you can see. Two in one basically. One plus or nafar? So, one side it wipe. Immediately, Dongatana chesi change. So, a police checking jari apuru detection like unta avoid chevali. This fellow was doing like that. These are the few concrete evidence. And finally, before naming, we could establish all these things and then we picked up this fellow. Then show later on. Then this helmet which was there in the photograph, CCTV photograph, we could see these helmets and all. So exactly, this has helped us in these are the concrete evidence to nail this fellow as he has done it. So it was a good token of appreciation from my side. We will be just giving them anything from your side. Maybe the another team might be download 16 cases already in North India. What the confirmation? Once we catch those fellows, then 16 cases most likely then we will give. 28 cases. 2017, 1727. 2018, there was substantial reduction. 1261 overall cases. Now in up to April, it's only 261 cases so far as reported. And if we take April to April comparison of last year to this year, this is almost 44% reduction in the crime, particularly these property offences. I'll give you this chart overall month-wise, so all of it will be circulated, so you can analyze how our officers are doing hard work. There are multiple factors. The number of beats have increased. Responsibility in the beats has been increased. Every beat person has got a GPS tap with him. So he is being tracked where he is. I am correct chestunara leda me monitor cheyavachu. Alaga
I'll just, this will be circulated to all of you, so you can head by head, you can analyze. Now 2017, up to April, there were 621 cases. 2018, 468. And now 2019, only 261 cases we have. Up to April, the comparison of different heads. That will be given to all of you, so just for your reference, you can analyze. ఏం లేదా దిస్ ఫెలో ఒకటి కొన్ని వయసులో అలవాటు అయిపోయారు లైక్ దట్ ఇంజెక్షన్స్ అండ్ సమ్ అదర్ లేవిష్లీ స్పెండ్ చేయడానికి దెన్ హిస్ బ్రదర్ గాట్ టెంప్టెడ్ ఇనిషియలీ ఎందుకు చేస్తున్నారా ఏం చేస్తున్నారా అలాగా రెసిస్ట్ చేశారా తర్వాత ఆయన సొంత సింగిల్గా స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారు సో దెన్ దే స్టార్టెడ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ లేవిష్ మనీ Next 2-3 years he might come out. This person, we are going to see that immediately we'll file the charge sheet and we'll request for the trial. So at least few years he should not come. So you have given the data of 16, 17, 18. How many of them are convicted for this change country? No, no, I am giving the overall offences data. Okay. How many offences have taken place and year wise how we are able to control those offences. Not the conviction, if you want I will give separately. I can give you because I was told they are being released very soon and they are starting again. So.